మనుషులకి ఎవరకైతే కుటుంబాలు ఉన్నావో అరువులు వాళ్ళ కోసం పెట్టిన పదకాలవి వాళ్ళ నుంచి కూడా ను వసూలు చేసి తింటుంటే ఇక ఏం ప్రజా ప్రతినిధి అని మనమందరం అనుకోవాలి ఏమి ఉండగానే ఇలాంటి స్కీములు తీసుకొస్తాం గుడి బండలో పెట్టింది ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా దళిత బంధు కొంత పెట్టి అక్కడికి వెళ్లి కూడా వసూలు చేసి నన్ను ఇప్పుడే మిత్రులు చెప్పినారు ఆ అప్పు పేరు ఎక్కి నీకనే ఈ వసూలు మీకు తెలుసా అవునబ్బా 10 లక్షలు తెచ్చిండ్రు అల్లకి వెళ్లి 2 లక్షలు తీసుకున్నంటే సరే ఈ కలియుగం కాబట్టి ఆలోచిద్దాం కానీ మీకు పైసలు కూడా రాలే మీ పేరు లిస్టులో ఎక్కి నీకనే మీ నుంచి పైసలు తీసుకున్నారంటే ఎంత దురదృష్టకరం మీరందరూ ఆలోచించారు గతంలో మరి అందరం కూడా ఇప్పుడు శేషు గారు చెప్పినట్టు అనంతరామయ్య గారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఇలాంటి రోడ్లు కాలువలు సైడ్ డ్రైనేజీలు లిఫ్ట్లు వాటర్ ట్యాంక్లు సబ్స్టేషన్లు ఇవన్నీ కూడా ఎన్నో తీసుకొచ్చి పెట్టినాం ఒక్క పైసానన్న ఎవరన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గానీ నాకు గానీ ఇచ్చిన రోజు నేను అడుగుతున్న సభాముఖంగా